హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ హోలీ. సండే కదా, అందులోనూ హోలీ. అందరూ ఏం చేస్తున్నారు? మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండ్ హోలీ బాగా ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఈ ఎండలకి మంచిగా హోలీ ఆడుకొని అందరూ బాగా ఎంజాయ్ చేయండి. మంచిగా అన్నీ తినండి, బాగా డీహైడ్రేట్ అవ్వకుండా ఎండలో తిరిగి. సో హైడ్రేషన్ మంచిగా పెంచుకోండి, వాటర్ జ్యూసెస్ ఎక్కువ తాగండి. ఓకే, గ్యాన్ సెషన్ పక్కన పెట్టేస్తే, సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఇది. అందరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, చాలా కామెంట్స్ నాకు వచ్చిన వాటిలో అందరి రిక్వెస్ట్ ఇదే అన్నమాట. అక్క వీడియో సిండర్ మీద చేయండి. సిండర్ మీరు ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఎంత పడుతుంది, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వండి, ఇది ఎక్కడ దొరుకుతుంది. మన తెలుగు స్టేట్స్లో సిండర్ ఎక్కువ యూజ్ చేయరు, అది అందరికీ తెలిసిన విషయమే. మనం ఎక్కువ సాయిల్ ప్రిఫర్ చేస్తాము. మేబీ అది అంత నాలెడ్జ్ ఎవరు షేర్ చేయలేదేమో సిండర్ గురించి, సో నాకు తెలియదు. బట్ నార్త్ సైడ్ ఎక్కువ వాడతారన్నమాట ఇది. ఎక్కువ మీకు సిండర్ ఎక్కడ దొరుకుతుందంటే నార్త్ సైడే దొరుకుతుంది. అండ్ ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే మనకి మంచిగా సెల్లర్స్ ఉంటారు. సో ప్లాంట్స్ కానీ, సిండర్ కానీ, తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీడియా, సాయిల్ మీడియా, పాటింగ్ మిక్స్, ఏవేవో అవన్నీ కూడా మనకి ఈ వెస్ట్ బెంగాల్ సైడ్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. నేనైతే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను వెస్ట్ బెంగాల్లో ఒక సెల్లర్ దగ్గర తీసుకున్నాను. ఈరోజు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ వీడియోలో. తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. వీడియో బోర్ కొట్టకుండా ఏం చేస్తానంటే 2-3 పార్ట్స్లో పెడతానమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జస్ట్ సిండర్ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎవరి దగ్గర ఆర్డర్ చేసుకోవాలి చెప్పేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఓకేనా? సో ఇది, దిస్ ఈజ్ నాట్ అ ప్రమోషన్, ప్రమోషన్ వీడియో కాదు. వాళ్ళకి నాకు ఎలాంటి డీల్ లేదు, ఎలాంటి అగ్రిమెంట్ లేదు. సో ఎవ్వరు అలాంటి డౌట్లు తెచ్చుకోకండి. నేను కూడా వాళ్ళకి ఒక కస్టమరే. నేను కూడా వాళ్ళ దగ్గర నా సొంత డబ్బులు పెట్టి నేను చాలా చాలా కేజెస్, అంటే మోర్ దెన్ 150 కేజెస్ ఆర్ 160 కేజెస్ ఆఫ్ సిండర్ నేను 2-3 ఆర్డర్స్లో ప్లేస్ చేసుకున్నాను. ఒక ఆర్డర్లో అయితే 100 కేజెస్ ఆఫ్ సిండర్ ఒకేసారి ప్లేస్ చేశాను. అవన్నీ కూడా అవసరం అనిపిస్తే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి సిండర్ అంటే ఇలా ఉంటుంది. సిండర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం వుడ్ చార్కోల్ ఉంటుంది కదా, మనం చెక్కలు కట్లు అవన్నీ మండించినప్పుడు ఆ బొగ్గులు ఏవైతే మిగులుతాయో అదే సిండర్ అన్నమాట. సో ఇందులో ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి, ఇంకా కొన్ని మిక్స్ చేస్తారు. చూడండి ఇలా ఉంటుంది. ఇది 2-8 mm, అంటే మిల్లీమీటర్స్, 2-8 mm సైజు సిండర్ అన్నమాట. ఇది బెస్ట్ ఫర్ 1.5-2 years ప్లాంట్స్ ఉంటాయి కదా, 1.5 year నుంచి పెట్టుకోవచ్చు. అలాంటి ప్లాంట్స్, రూట్స్ బాగా గ్రో అయిన ప్లాంట్స్ నుంచి ఇంకా పెద్దవి, సో అలాంటివి ఈ సైజ్కి పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికంటే చిన్న సైజ్ ఒకటి ఉంటుంది 1 mm అనేసి, అది మన శాండ్ లాగా ఉంటుంది అన్నమాట. అది ప్రస్తుతానికి నా దగ్గర లేదు, మేబీ ఉంటే ఒక పాట్లో ఉంటుంది, అది ఎక్కడుందో నేను చూడాలి, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. బట్ నేను వాళ్ళ క్యాటలాగ్ చూపించేటప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. అక్కడ పోస్తున్నారు కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట, 10-12 mm, అంటే ఇది 10 mm నుంచి 12 mm మధ్యలో ఉంటుంది దీని సైజ్. సో ఇది ఎలా ఉంటుందో చూడండి, కొంచెం పెద్దది, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. అండ్ ఇది వాష్డ్ సిండర్. సో సిండర్ మనకి 2 types దొరుకుతుంది. ఒకటి అన్వాష్డ్, అంటే అస్సలు కడగంది, అందులో ఎలాంటి ఇంప్యూరిటీస్ వాళ్ళు తీయరు, కడగరు. జస్ట్ వాళ్ళకి ఎక్కడ ఫ్యాక్టరీస్ నుంచి అండ్ ఎక్కడెక్కడ నుంచి ఎలా దొరుకుతుందో రా అది అలా తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారనమాట. అది అన్వాష్డ్ సిండర్. ఇది నేను తీసుకున్నది వాష్డ్ సిండర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 3 stages దీన్ని వాష్ చేస్తారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్స్లో దీన్ని మాన్యువల్గా వాళ్ళ మనుషులు వాష్ చేస్తారనమాట, వాష్ చేసి అమ్ముతారు. సో అది దాని ప్రాసెస్ అన్నమాట వాష్డ్ సిండర్. మీరు మీ ప్రిఫరెన్స్ బట్టి వాష్డ్ సిండర్ అయినా తీసుకోవచ్చు, అన్వాష్డ్ సిండర్ అయినా తీసుకోవచ్చు. బట్ దానివల్ల మీకు వచ్చే ఇది ఏంటి అంటే, వాష్ చేసింది అనుకోండి, ఎక్కువ డర్ట్ కిందంతా చూసారా నల్లగా అయిపోయింది. అండ్ ఈ పాట్స్లోంచి మనం రోజు వాటర్ పట్టినప్పుడు ఈ పాట్స్లోంచి నల్లగా వాటర్ పోతూ ఉంటుంది అన్నమాట, మన టెర్రస్ మీద కానీ గార్డెన్లో కానీ. సో ఇది ఎన్ని రోజులు అవుతుంది అంటే, 1 week దాకా అవ్వచ్చు, 2 weeks దాకా అవ్వచ్చు. డిపెండ్స్ దాంట్లో ఉన్న డర్ట్, డస్ట్, దాంట్లో ఉన్న ఆ నల్ల బొగ్గుల డస్ట్ బట్టి
కలర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఇంకేమి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ప్లాంట్స్. అన్వాష్డ్ సిండర్ మీకు తక్కువ రేట్ పడుతుంది, వాష్డ్ దానికంటే అన్వాష్డ్ తక్కువ పడుతుంది. బట్ దాంట్లో ఉన్న ఆ డర్ట్ మన ఇల్లంతా మన మిద్దంతా మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఎస్పెషలీ మనం తొక్కేసి ఇంట్లోకి ఎలా తొక్కుంటూ వెళ్ళిపోతాం, పెట్స్ ఉన్నాయంటే ఇంకా భయంకరంగా అయిపోతుంది. సో ఆలోచించుకొని తీసుకోండి. సో గార్డెన్ స్ట్రీట్ అనేది ఈ బిజినెస్ నేమ్ అనమాట. జస్ట్ నేను ఆ నంబర్ సేవ్ చేసుకొని ఆ పేరు మీద క్లిక్ చేస్తే నాకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంది కదా, సీ ఆల్ అని కొడితే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. మనకి ఏది కావాలో అది మనము యాడ్ టు కార్ట్ అని కొట్టేసి చేసుకోవచ్చు. సో ఫేస్బుక్లో వీళ్ళ పేరు గార్డెన్ స్ట్రీట్ అని ఉంటుందంట, 645 లైక్స్ ఉన్నాయంట. ఓకేనా, ఈ మీడియా లింక్స్ అన్నీ ఏంటంటే నేను వాళ్ళు నాకు పంపించినవి, నేను వాళ్ళకి పంపించిన స్క్రీన్ షాట్స్ అలాంటివి అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ నంబరు, మీరు కావాలంటే ఇక్కడ నుంచి నంబర్ తీసుకొని వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను సెపరేట్గా స్క్రీన్ మీద ఇవ్వడం లేదు అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం లేదు, ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో కాదు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ అ ప్రమోషన్. మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి ఇస్తున్నాను. అండ్ ఇంతసేపు ఈ నంబర్ ఇలా ఓపెన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి నంబర్ తీసుకొని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ క్యాటలాగ్ చూద్దాము. మీరు ఇలా ప్రోడక్ట్స్ దగ్గర సీఆల్ నొక్కినా వాళ్ళ క్యాటలాగ్ వస్తుంది, లేదంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ ఆ బొమ్మ నొక్కితే మనం వాళ్ళ క్యాటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ స్టోర్ బొమ్మ నొక్కితే వాళ్ళ క్యాటలాగ్ మొత్తం వాళ్ళ ప్రోడక్ట్స్ చూపిస్తుంది. సో వాళ్ళ దగ్గర ఏముంది, సిండర్, ఆర్గానిక్ కేక్, ఆర్గానిక్ కంపోస్ట్ అండ్ మాన్యూర్, కోకోపీట్ అండ్ రైస్ హస్క్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ప్యూమైస్ అండ్ పేపర్ లైట్, నాన్ వెజ్ ఆర్గానిక్ మీల్, క్లే బాల్స్, పాటింగ్ మిక్స్, గ్రో బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏది కావాలో. ఈ వీడియోలో మనం ఓన్లీ సిండర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సీ ఆల్ నొక్కేస్తే ఓన్లీ సిండర్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ 1 mm అంటే స్మాల్, దాంతో స్టార్ట్ చేద్దాము. సో 1 mm ఇది వచ్చేసి ఎంత ఉంటుందంటే చూడండి, బాటిల్ మూత. సో యాక్చువల్గా ఇది చాలా మన శాండ్ ఉంటుంది కదా, సో ఆ సైజ్ ఉంటుంది అనమాట, ఇసుకలాగా ఉంటుంది కొంచెం పెద్దగా. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారో చూడండి, 1 mm సిండర్ వచ్చేసి జర్మినేషన్ కోసం యూజ్ చేస్తారు. అంటే మనం ఏమన్నా ఇందులో సీడ్స్ వేసుకోవచ్చు, మామూలు ఇసుకలో మట్టిలో చల్లుకున్నట్టు సీడ్స్ చల్లుకోవచ్చు, మనకు అందులో మొలకలు వచ్చేస్తాయన్నమాట. సో ఆకుకూరలు పెంచుకోవచ్చు, యు కెన్ గ్రో లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు. ఇంకా హ్యాంగింగ్ గార్డెన్స్ ఉంటాయి కదా, మనం ఎక్కువ సాయిల్ మట్టి హెవీ అయిపోతుంది హ్యాంగ్ చేసే ప్లాంట్స్కి. సో అలాంటి వాటికి ఇలాంటి 1 mm సిండర్ యూజ్ చేస్తారనుకోండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వర్టికల్ గార్డెనింగ్, హ్యాంగింగ్ గార్డెనింగ్ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 20-30% కెన్ బి యాడెడ్ టు ద సాయిల్ పాటింగ్ మిక్స్. ఇది సన్నగా ఇసుకలాగా సాయిల్ లాగా ఉంటుంది, అదే మన శాండ్ లాగా ఉంటుంది కాబట్టి మన పాటింగ్ మిక్స్లో కూడా కొంచెము లూజ్గా చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారన్నమాట. ఓకేనా, అది ఈ 1 mm సిండర్ డీటెయిల్స్. మరీ డీటెయిల్గా అయిపోతుంటే వీడియో లెంత్ అయిపోతుంది, సో నేను నెక్స్ట్ దానికి మూవ్ అయిపోతున్నాను అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 2-4 mm సిండర్ అనమాట. ఓకే, ఇది దానికంటే కొంచెం పెద్దది, బట్ నేను ఇందాక వీడియోలో చూపించాను కదా 2-8 mm, దానికంటే కొంచెం చిన్నది అనమాట. ఓకే, సో ఇది నా దగ్గర లేదు. సో ఇది మనం దేనికి యూజ్ చేస్తాము అంటే 4-8 inch పాట్స్ కోసం ఇది యూజ్ చేస్తామన్నమాట. అంటే మామూలుగా చాలా చిన్న ప్లాంట్స్ మనం బయట నర్సరీలో తెచ్చుకుంటాం కదా, చిన్న చిన్న చామంతులు, బంతి పువ్వులు, తర్వాత పిటూనియా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్బేరా, ఇలాంటి చిన్నవన్నీ కూడా మనకి 4-6 inch పాట్స్లో అమ్ముతూ ఉంటారు కదా. సో అలాంటి స్మాల్ పాట్స్కి ఇది బెస్ట్ అనేసి చెప్తున్నారు. ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు అంటే రోజ్, అడేనియము, ఇంకా సక్యులెంట్స్, క్యాక్టస్, అంటే మోస్ట్లీ ఎక్కువ వాటర్ అవసరం లేని ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సిండరు బెస్ట్ అన్నమాట.
ఓకేనా, దానికి యూస్ చేయొచ్చు. ఇంకా అదే సేమ్ థింగ్, ఇంకా పాటింగ్ మిక్స్కి కావాలంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది అన్వాష్డ్ ఇప్పుడు అవసరం లేదులేండి, బట్ ఎందుకంటే సి అన్వాష్డ్కి వాష్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్వాష్డ్ మీకు చూడగానే ఇలా దుమ్ము దుమ్ముగా కనిపిస్తుంది, సో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అన్వాష్డ్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇంకా నెక్స్ట్ ఏంటి, 2 to 8 mm అయిపోయింది సిండరు. ఇది నేను వాడే సిండర్. ఇప్పుడు కరెంట్ 1.5 to 2 years అండ్ అబౌవ్ ఉన్న రోజ్ ప్లాంట్స్కి నేను వాడుతున్నది ఈ సైజ్ అనమాట. సి దిస్ ఈజ్ బెస్ట్ యూస్డ్ ఫర్ 8 to 14 inch పాట్స్. సో నా అన్ని రోజ్ ప్లాంట్స్, నా అన్ని పాట్స్ ఏంటంటే స్టార్ట్స్ విత్ 8 inch, 8, 10, 12 ఎక్కువ ఉన్నాయి నా దగ్గర 12 inch సైజ్వి రోజ్ ప్లాంట్స్ పాట్స్. సో 12 inch దెన్ 14 inch. 14 inch నాకు మోస్ట్లీ మట్టిలో పెట్టుకున్నాను అనమాట నేను. 14 inch సాయిల్లో ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. సో 8 inch, 10 inch, 12 inch నేను సిండర్ వాడుతున్నాను కరెంట్లీ. సో దిస్ ఇస్ ద బెస్ట్ సైజ్ అనమాట. అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్ని సేమ్ టు సేమ్. ఇంకా వాష్డ్ సిండర్లో మనకి మిగిలింది, ఓకే ఇది నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, చెప్తా దాని గురించి. వాష్డ్ సిండర్లో నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇస్ 10 to 12 mm అనమాట, అంటే మిల్లీమీటర్స్. చూడండి ఎంత పెద్దగా ఉంది, విజిబుల్ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు చిన్న నుంచి పెద్దగా ఎంతెంత సైజ్ డిఫరెన్స్ అని. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మీ ఇష్టం, అంటే 8 inch నుంచి 14 inch వరకు పాటింగ్, అంటే ప్లాంట్ని నిలబెట్టడానికైతే ఇంత పెద్దది పనికిరాదు అనమాట. దీన్ని బాటమ్ లేయరింగ్ కోసం యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి కింద హోల్స్ ఉంటాయి కదా పాట్స్లో, ఆ హోల్స్ని కవర్ చేయడానికి మనం ఏం వాడతాము, మన మన క్లే పాట్స్ని పగలగొట్టి, లేకపోతే కొబ్బరి చిప్పలు పగలగొట్టి బాటంలో పెడతాం, లేదా కొంచెం కోకో పిట్ పెడతాం. అంటే సాయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోకుండా, దాంట్లో మనం ఇచ్చే న్యూట్రియంట్స్ వేస్ట్ అయిపోకుండా, హోల్స్ అన్నీ అంత ఓపెన్లో ఉండకుండా కొంచెం బ్లాక్ అయితే చేస్తాం కదా. సో అట్లా బాటంలో ఆ హోల్స్ని మనం కవర్ చేసుకోవడానికి ఈ సైజ్ వాడతారు. ఈ సైజులో ప్లాంట్స్ పెట్టుకున్నా బాగా వస్తాయా అంటే, నేను 1 or 2 ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ పెట్టాను, బాగానే వచ్చాయి. నా పనీర్ రోజ్ అయితే దీంట్లోనే ఉంది. ఇంత పెద్ద దాంట్లో ఇంత పెద్దది ఎందుకు యూస్ చేశారు అనేసి అడిగితే, నాకు అప్పుడు షార్టేజ్ వచ్చింది అనమాట. 2 to 8 mm షార్టేజ్ వచ్చింది, ఇంకా ప్లాంట్స్ మిగిలిపోయాయి 1 or 2. సో ఇంకా మళ్ళీ సిండర్ ఆర్డర్ చేసి ఆ 2 ప్లాంట్స్ కోసం ఎందుకులే అని, పెద్దది ఉంది కదా అని దీంట్లో పెట్టేస్తాను అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, అవి మెచ్యూర్డ్ ప్లాంట్సే కాబట్టి బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు రూట్స్ బాగా డెవలప్ అయిపోయి అండ్ ఏం కదిలిపోవు, ప్లాంట్స్ ఏం పడిపోవు, సో పెద్దదైపోయాయి, బాగానే ఉంది. ఓకే, బట్ ఐ డోంట్ రికమెండ్ మీరు చిన్న ప్లాంట్స్ అందులో పెట్టుకోకండి, ఓకేనా, అవి ఉండవు, పడిపోతాయి. సో దీన్ని బాటమ్ లేయరింగ్కి, అంటే ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు తీసుకొని మీరు బాటమ్ పాట్లో హోల్స్ కవర్ చేయడానికి బాటమ్ లేసేసి, దాని తర్వాత 2 to 8 mm కానీ 2 to 4 mm కానీ వేసుకున్నారనుకోండి, ఇంకా అస్సలు మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదన్నమాట. ఓకేనా, సో అది అయిపోయింది. ఇది లాస్ట్, ఇది ఆర్గానిక్ కేక్ మిక్చర్, మనకు అవసరం లేదు. సిండరు లాస్ట్ బిగ్గెస్ట్ సైజ్ వచ్చి ఇలా ఉంటుంది, 15 mm to 25 mm. చూడండి ఎంత పెద్దగా ఉందో, అదొక లాగుంది ఇది. ఓకే, సో ఇది ఐ థింక్ ఇది వాల్కానిక్ సిండర్ అనుకుంటున్నా. మన వాల్కన్స్ నుంచి లావా బయటకు వస్తుంది కదా, అగ్నిపర్వతాల నుంచి, సో అందులోంచి కలెక్ట్ చేసిన లావా సిండర్ అనమాట ఇది. చూస్తేనే తెలుస్తుంది లాగుంది, చూడండి. హోల్స్గా చాలా పోరస్గా ఉంది, అంటే గాలి బాగా తోలుతుంది దీంట్లో. ఇది మోస్ట్లీ దేనికి యూజ్ చేస్తారు అంటే ఆర్కిడ్స్కి. సో ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్, మీరు ఎక్కడ ఏది తీసుకున్నా సరే మీకు డీటెయిల్గా అయితే వాళ్ళు చెప్పారు, అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. మీరు చదువుకొని మీరు మీకు ఏది కావాలో ఎంత కావాలో చూడండి, ఇలా ప్లస్ నొక్కితే యాడ్ అయిపోతుంది వ్యూ కార్డ్. మీకు ఏది కావాలో చూసుకొని ప్లేస్ ఆర్డర్ అని కొట్టారనుకోండి, వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి మెసేజ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మీకు రిప్లై చేస్తారు, తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఎప్పుడూ ఆర్కిడ్స్ కోసం యూజ్ చేయలేదు, నా దగ్గర ఆర్కిడ్స్ లేవు కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఏం చెప్పట్లేదు అనమాట. సో అది పెద్దది, మీ అవసరాన్ని బట్టి కావాలంటే వాడుకోండి. దగ్గర చాలా చాలా పర్చేసెస్ చేశాను,
అండ్ జనవరి 27th కూడా పర్చేస్ చేశాను 3800కి. ఓకే, అదర్ దాన్ దాట్ ఇంకా ఉన్నాయి, బట్ మీకు ఒకటి చూపిస్తాను. సో ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే మీకు వాళ్ళు ఇలా పంపిస్తారు. ఓకే, ఏది ఎంత ప్రైస్ అనేసి మీకు అది వాళ్ళు పంపిస్తారు. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత పేమెంట్కి వాళ్ళు ఇలా బ్యాంక్ అకౌంట్ ఇస్తారు మీకు. దానికి మీరు పే చేసేసిన తర్వాత స్క్రీన్షాట్ పంపించాక ఇలా డాకెట్ నెంబరు అది ఇస్తారు. నేను కంపోస్ట్లు కూడా తీసుకున్నాను వీళ్ళ దగ్గర, ఎప్పుడు నవంబర్లో. ఇది చూడండి, ఇది ఎప్పుడు తీసుకున్నాను, యా నవంబర్లోనే తీసుకున్నా. సో ప్రోడక్ట్ చూడండి, వాష్డ్ సెంటర్ 2 to 8 mm 100 kgs తీసుకున్నా నవంబర్లో. అండ్ వాష్డ్ సెంటర్ 10 to 12 mm వచ్చేసి 20 kgs, అంటే ఒక బ్యాగ్ తీసుకున్నా. 100 kgs అంటే 5 bags తీసుకున్నా 2 to 8 mm. మన దగ్గర రోజ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ నవంబర్ డిసెంబర్ వచ్చేసి ఫుల్గా మనము కొత్త కొత్త ప్లాంట్స్ ఆర్డర్ చేసుకుంటాం. అవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, పాటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇంత కొన్నానని నేను యాడ్ టు కార్ట్ కొట్టాను చూడండి. అప్పుడు 5 items యాడ్ చేసుకొని వాళ్ళకి ప్లేస్ ఆర్డర్ని కొడితే ఈ 5 bags అండ్ 1 confidor కావాలని చెప్పాను. ఓకే చూడండి, ఇట్లా వాష్డ్ సిండర్ 2 to 8 mm వచ్చి వెయిట్ వచ్చి 1 kg వచ్చి 60 rupees అన్నమాట పర్ కేజీ. అదే అన్వాష్డ్ అయితే మీకు తక్కువ పడుతుంది, 38 or 40 or 45 ఎంతో. సో అది మీరు వాళ్ళని అడిగి తీసుకోండి. అప్పుడు నాకు కాన్ఫిడోర్ ఎక్కడ దొరకలేదు, అమెజాన్లో కూడా డెలివరీ లేదు. సో వీళ్ళని అడిగాను ఉందన్నారు, బట్ మళ్ళీ నెక్స్ట్ డే కల్లా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. వాష్డ్ సెండరు పెద్ద పెద్ద ఉన్నాయి కదా 10 to 12, ఆ సైజ్ అయితే 40 rupees పర్ కేజీ. సో ఇది డీటెయిల్డ్ వీడియో. ఓకేనా సెండర్ గురించి. సో ఈ గార్డెన్ స్ట్రీట్ వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ నంబర్ ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి తీసుకోండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్, ప్లీజ్ అడగండి. ఓకే, తర్వాత ఇంకేంటంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లాంట్ ఎక్కడ ఉంది, అదే ఈ ఫ్యాక్టరీ కానీ ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గార్డెన్ స్ట్రీట్ అని టైప్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా క్లీన్ చేస్తారు, సిండర్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు, అవన్నీ కూడా ఉన్నాయి. సో అది వాచ్ చేసి తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు నాకేం ఇందులో ప్రమోషన్ ఏం లేదు, సో ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ నేను. బట్ ఇన్ కేస్ మీరు చెప్పాలనుకుంటే కౌసల్య అని చెప్పచ్చు. కౌసల్య రెఫర్ చేశారు, మీ దగ్గర కొంటూ ఉంటారు కదా సిండర్ బెంగళూరుకి రెగ్యులర్గా. సో తను రెఫర్ చేశారు కౌసల్య అనేసి చెప్తే వాళ్ళకి గుర్తు రావచ్చు, రాకపోవచ్చు. అండ్ ఐ డోంట్ కేర్, గుర్తుపట్టినా పట్టకపోయినా నాకు దట్స్ ఓకే అన్నమాట. ఐ మీన్ ఐఎమ్ లైక్ ఎనీ అదర్ కస్టమర్, అంతే కదా వాళ్ళకి. మేమేమి ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు, ఏం లేదు కాబట్టి. సో జస్ట్ మీ ఇష్టం అన్నమాట, మీరు వాళ్ళు అడిగితే మీకు ఎవరు ఇచ్చారు రెఫరెన్స్ అని ఏమైనా కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు అడిగితే కావాలంటే చెప్పచ్చు. కౌసి బ్లాగ్స్ అనేసి కౌసల్య బెంగళూరు నుంచి మీ దగ్గర సిండర్ తీసుకొని యూస్ చేస్తున్నారు ఫర్ రోజ్ ప్లాంట్స్, దాన్ని చెప్పారు అని చెప్పచ్చు. బట్ దే డోంట్ స్పీక్ తెలుగు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ అండ్ హిందీ చాలా చక్కగా మాట్లాడతారు. మీరు మాట్లాడి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇంతే మరి ఈ వీడియోకి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్, తప్పకుండా తప్పకుండా ఇది యూస్ఫుల్. మాకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇంత డీటెయిల్గా చెప్పినందుకు మాకు చాలా యూస్ఫుల్గా ఉంది అని మీకు అనిపిస్తే, మీరు సాటిస్ఫై అయితే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక చిన్న లైక్ చేయండి, అంతే. అంతకుమించి ఇంకేం వద్దు. ఓకేనా? అండ్ హ్యాపీ సండే, హ్యాపీ హోలీ వన్స్ అగైన్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో సిండర్లో ఎలా రోజ్ ప్లాంట్ స్పాట్ చేసుకోవాలి, అలాగే వాటరింగ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే దెన్, టిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.